మీకేం కావాలన్నా అది మేంచేసి పెడతాం. మీరు కాదంటే ఇదే డీల్ వేరే వాళ్లకు రెడీగా ఉంది. ఆలోచించుకోండి. నాకీ డీల్ ఓకే మేడం. మీరు చెప్పినట్టుగానే మేమంతా సందీప్ గారికి సపోర్ట్ చేస్తాం. చాలా సంతోషం. ఇక మీరు చెయ్యాల్సింది చెయ్యండి. ఓకే మేడం. మనల్ని కాదన్నవాళ్లని మన కాళ్ల దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో ఇప్పటికైనా తెలుసుకో. ఎలాగమ్మా? తనింత ఈజీగా ఒప్పుకుంటాడనుకోలేదు. ఎవరి అవసరాలేంటో తెలుసుకుని మనం తీర్చగలం అని వాళ్లని నమ్మించడమే వ్యాపార ముఖ్య సూత్రం. అర్థమైందా? అబ్బబ్బబ్బబ్బా, నిజంగా నీ తెలివే తెలివమ్మా, సూపర్. ఏం చూసావు? ఇప్పుడు సీతకి రామలక్ష్మికి ఉంటుంది చూడు. నేనిప్పుడే బయలుదేరుతున్నాను. ఏమండి, ఎక్కడికండి అంత హడావిడిగా బయలుదేరుతున్నారు? ఆఫీస్కి రామలక్ష్మి. అదేంటి, ఈరోజు ఆఫీసులో పెద్దగా వర్క్ ఏం లేదు కదా, మళ్ళీ ఏమైంది? అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా రామలక్ష్మి. ఏమైందండి? కరెక్ట్గా ఏం జరిగిందో తెలియదు గాని సడన్గా షేర్ మార్కెట్లో మన కంపెనీ వాల్యూ బాగా పడిపోయింది. ఏంటని చూసేలోగానే మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ సడన్గా మీటింగ్ కాల్ చేశారు. అసలేం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. నేను వెళ్తాను. ఆగండి, నేను వస్తాను. వద్దు రామలక్ష్మి, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు నీ కంటి మీద కునుక్కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆఫీస్కొస్తే అనవసరంగా స్ట్రెయిన్ అవుతావు. అందుకే ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో. అలా అని మీరొక్కరే అక్కడ టెన్షన్ పడుతుంటే నేనెలా ఇక్కడ ప్రశాంతంగా ఉండగలను చెప్పండి. అందుకే నేను వస్తాను. రామలక్ష్మి ప్లీజ్, నువ్వు వస్తే నేను నిన్ను బాధ పెట్టినట్టు అవుతుంది, అది నీకిష్టమా చెప్పు. సో నువ్వు ఇక్కడే ఉండు, నేనక్కడ ఏమీ టెన్షన్ పడను. ఐ విల్ హ్యాండిల్ ఇట్, సరేనా? దే ఆర్ కాలింగ్. యా, 5 మినిట్స్. సడన్గా ఇలా ఎందుకు జరిగింది? వదినా, ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయావు? కనిపించనే లేదు. చిన్న పనుండి వెళ్ళాను. అవును, అత్తయ్య సందీప్ ఉన్నారా? లేదు వదినా, ఇందాకే ఆఫీసులో ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందని హడావిడిగా వెళ్ళిపోయారు. ఏం వదినా, అమ్మతో ఏమైనా పనుందా? అబే, ఏం లేదు, నువ్వు వెళ్ళు. సందీప్తో పాటు అత్తయ్య కూడా వెళ్ళిందంటే మళ్ళీ తల్లి కొడుకులు కలిసి ఏమైనా చేయబోతున్నారా? ఈయనేమో నేనొస్తానంటే వద్దన్నారు, ఇప్పుడేం చేయాలి?